తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణం ఇవ్వటం, రుణం తీసుకోవటం రెండు కలిసి రావు. వ్యయ ప్రయాసాలకు వచ్చి ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని సానుకూలపరుచుకుంటారు. ఓర్పు మౌనం మేలు చేస్తాయి. దగ్గరగా వస్తున్నటువంటి కొన్ని శుభకార్యాలు దూరంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది మీ మానసిక వేదన కారణమవుతుంది. ఉపయుక్తమైనటువంటి అదనపు బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలు అందుకోగలుగుతారు. ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మి దేవిని పూజించండి. ఆహార నియమాలను పాటించడంలో ఏమాత్రం అసత కూడదు. వారాంతంలో కొన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా శ్రీశైలంలో అఘోర పాశుపతి హోమం చేయించాలి. ఇది తప్పనిసరిగా ఇది చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాడు శని కాలంలో మీకు రక్షణ ఏర్పడుతుంది.